కాంగ్రెస్ పార్టీ పొత్తులు ఈసారి పొత్తులతో ముందుకెళ్లాలనుకుంది. వామపక్షాలతో కలుపుకొని చెరొక రెండు సీట్లు ఇవ్వడానికి ఎప్పటి నుంచో అంగీకారం ఉంది. రెండు రెండు సీట్లు ఇద్దామనుకుంది. తర్వాత జనసమితితో కూడా కలిసి వెళ్లాలనుకుంది. జనసమితికి ఎలాంటి టికెట్ కానీ సీటు కానీ ఇచ్చే పరిస్థితి అయితే లేదు. కోదండరాం ఆల్రెడీ జనసమితి అధ్యక్షులు మద్దతు ప్రకటించారు. పోటీ చేయకుండానే మద్దతు ఇచ్చేలా కనిపిస్తుంది జనసమితి. అయితే సిపిఎం మాత్రం ఈరోజు ఆసక్తికరంగా సమావేశం పెట్టుకుని ఒక కామెంట్ చేశారు తమ్మినేని వీరభద్రం గారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం, ఆ తర్వాత పొత్తుల విషయం చర్చిద్దాం. భద్రాచలం స్థానానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మేము చెప్పాం. అట్లాగే నల్గొండ జిల్లాలో ఆ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తూ మిర్యాలగూడెం స్థానం, మూడవదిగా పాలేరు స్థానాన్ని మేము కోరున్నాం. అట్లాగే నాలుగోది ఐదోది మధిర ఇబ్రహీంపట్నం స్థానాలు కూడా కోరాం. ఈ స్థానాలు ఇది కాంగ్రెస్ కోసమో కాంగ్రెస్ చర్చ కోసమో తయారు చేసేది కాదు. మొన్న రాత్రి నిర్ణయం తీసుకున్నాం, వైరా తీసుకోవడానికి సిద్ధం అని చెప్తాం. నిన్న ఉదయం నుంచి నాయకులందరితో ఫోన్ చెప్తున్నాం, వాళ్ళు నాకు రెస్పాన్స్ ఇవ్వలేదు. మీరే ఫోన్ చేశారు వాళ్ళ ఇన్ఛార్జ్ గారికి, భట్టి గారికి చేశారు. స్పష్టంగా చెప్పింది ఏంటంటే మీకు మిర్యాలగూడెంతో పాటు ఇంకొక సీట్ ఎక్కడ ఇవ్వాలని ఆలోచిస్తున్నాం. లేదు కదా, మీరు మిర్యాలగూడెంతో పాటు వైరా ఇస్తామని కదా మీరు చెప్పింది, గతంలో కూడా మాతో అన్నారు కదా అంటే నేను ఎప్పుడు అనలేదు. ఇప్పటికైనా ఆ ప్రాధాన్యతను గుర్తించి మిర్యాలగూడెంతో పాటు వైరా సీట్ ఇస్తే పొత్తుకు మా పార్టీ సిద్ధంగా ఉంది. లేదు అది కాదు అని అంటే ఇంక ఎన్ని మెట్లో దిగడానికి మాకు సాధ్యం కాదు. భద్రాచలం నుంచి మెట్టు దించారు, పాలేరు నుంచి ఇంకో మెట్టు దించారు, ఇప్పుడు వైరా వైరా అన్నారు. వైరా ఒప్పుకున్నా సరే మళ్ళీ వైరా కూడా కాదు అంటే సాధ్యం కాదు. రైట్, నాగేశ్వర్ గారు విన్నారు కదా, అంటే సిపిఐకి ముందు మిర్యాలగూడ సిపిఎంకి మిర్యాలగూడ వైరా ఇస్తామని, సిపిఐకి ఇటు చెన్నూరు అదేవిధంగా కొత్తగూడెం ఈ రెండు ఇవ్వడానికి అంగీకరించారు, పొత్తు కుదిరింది అని అనుకున్నారు. ఇప్పుడు చూస్తే మేము అడిగిన సీట్లు అవి కావని ఎప్పటి నుంచో చెప్తుంది సిపిఐ, చెప్తుంది సిపిఎం చెప్తుంది. తాము అడిగింది మిర్యాలగూడ, భద్రాచలం, పాలేరు, మదిర ఇవి అడిగాం, వైరా అడగలేదు. అయినా వైరా ఇస్తామన్నారు, ఓకే అన్నాం, అది కూడా ఇప్పుడు ఇవ్వమంటున్నారు అనేది సిపిఎం మాట. సిపిఐ కూడా కొత్తగూడెంకి ఓకే చెప్పింది, అయితే చెన్నూరు తమకొద్దు అంటుంది, చెన్నూరే ఇస్తామంటున్నారు. దీంతో అక్కడ కూడా ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఏంటి వామపక్షాల పొత్తు, ఈ సీట్ల సర్దుబాటు ఎలా చూడాలి, ఈ పొత్తు ఉంటుందా ఉడుతుందా? అంటే ఇప్పుడు సమస్య ఎక్కడ అవుతుంది అంటే వామపక్షాలకు ఖమ్మంలోనే బలం ఉంది, కాంగ్రెస్ పార్టీకి ఖమ్మంలో బలం ఉంది. అందులో తుమ్మల పొంగులేటి చేరాక కాంగ్రెస్ బలం బాగా పెరిగిందని వాళ్ళు భావిస్తున్నారు. లాస్ట్ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ భారీ విజయాలు సాధించింది. కాంగ్రెస్కు బలం ఉంది నల్గొండలో, వామపక్షాలకు కూడా కొంత బలం ఉంది నల్గొండలో. అందువల్ల కాంగ్రెస్కైనా వామపక్షాలకైనా ఒకే చోట బలం ఉండడం ఇదొక ఛాలెంజ్. ఇప్పుడు ఉదాహరణకు వామపక్షాలకు హైదరాబాద్లో బలం ఉండుంటే ప్రాబ్లం ఉండేది కాదు, ఎందుకంటే హైదరాబాద్లో షేర్లింగంపల్లి, కూకట్పల్లి ఇవన్నీ ఇచ్చేవాళ్ళేమో. సో లేకుంటే ముషీరాబాద్, అంబర్పేట ఇవన్నీ ఇచ్చేవాళ్ళేమో. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీకి బలం ఉన్న చోటే వామపక్షాలకు బలం ఉంది. ఇది ఓవర్లాపింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి ప్రాంతం ఇది ఒకటి. రెండవది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఈసారి దేశమంతటా ఒకే వైఖరి తీసుకుంటుంది. మా తమ పార్టీ వాళ్ళైనా పొత్తులైనా ఎన్నికల్లో గెలుస్తారా లేదా అన్నదే క్రైటీరియా. వామపక్షాలకు మొదటి నుంచి ఎన్నికల్లో గెలవడం అవసరమే, కానీ ఎన్నికల గెలవడం కొరకు ఎన్నికల్లో పోటీ చేయరు. వాళ్ళు తమ పార్టీ సిద్ధాంతాలను ప్రచారం చేసుకోవటానికి, తమ పార్టీ ఉనికిని అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి, తమ ఉద్యమాలకు మద్దతు కూడగట్టుకోవడానికి పోటీ చేస్తారు. సో కాంగ్రెస్ పోటీ చేయడానికి, కమ్యూనిస్ట్ పోటీ చేస్తానికి మౌలికమైన తేడా ఉంది. సో కాంగ్రెస్ పార్టీ ఏంటంటే తెలంగాణలో ఈసారి అధికారంలోకి వస్తామనే భావనలో ఉన్నారు కనుక ఈచ్ సీటు పైన చాలా గట్టి కూర్చున్నాం. మధ్యప్రదేశ్లో కూడా మీరు చూడండి, అఖిల సమాజ్వాదీ పార్టీకి లాస్ట్ ఎలక్షన్లో ఒక ఎమ్మెల్యే గెలిచారు, ఆరు ఇట్లో సెకండ్ పొజిషన్ ఉంది. వాళ్ళు ఈసారి తొమ్మిది అడిగారు, ఆఖరికి ఆరు ఇస్తామని అన్నారు, చివరికి ఆరు కూడా ఇస్తలేరు. ఇప్పుడు అఖిలేష్ యాదవ్ ఉరుములు మెరుపుల మీద ఉన్నాడు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఈసారి తమకు అనుకూలమైన వాతావరణం ఉంది కనుక ప్రతి సీటు వదిలేయకూడదు అనేది వారి ఆలోచన. సహజంగానే కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకో, బీఆర్ఎస్ గెలుపు కొరకో వాళ్ళు పనిచేయలేరు కదా. వాళ్లకు తమ సీట్లు నిలబెట్టుకుంటూ తమ మిత్రులకు ఏమైనా సహకారం ఇస్తారు. అందువల్ల అక్కడ రెండో సమస్య. మూడో సమస్య ఏంటంటే వామపక్షాలు మొదట్లో బీఆర్ఎస్తో ఉండి తర్వాత బీఆర్ఎస్ వదిలేస్తే కాంగ్రెస్తో వచ్చారు. దాంతో కూడా కాంగ్రెస్ పార్టీ దాన్ని వీక్నెస్గా తీసుకుంటోంది. అందువల్ల మీరే మొదటి నుంచి మాతో లేరు కదా, మీకు అక్కడ బీఆర్ఎస్లో స్కోప్ లేకపోతే మాతో వచ్చారు కదా, మేమెందుకు లిబరల్గా ఉండాలనే వైఖరి కాంగ్రెస్ పార్టీ నేతల్లో కనబడుతోంది.
అందువల్ల వాళ్ళ అవసరం కొరకు వాళ్ళు వచ్చారు, మేము పిలిస్తే రాలేదు కదా, మా కొరకు రాలేదు కదా. మొదటి నుంచి మాతో ఉద్యమాలు 2018లో కూడా సిపిఎం కాంగ్రెస్ కలిసిలేదు, సిపిఐ కాంగ్రెస్ కలిసి పోటీ చేసింది. అందువల్ల మీరు గమనిస్తే సిపిఐ పట్ల ఉన్నంత సాఫ్ట్నెస్ కూడా సిపిఎం పట్ల కాంగ్రెస్ చూపడం లేదు. కారణం ఏంటంటే సిపిఎం 2018లో కూడా బిఎల్ఎఫ్ అని చెప్పి కాంగ్రెస్ తో కలిసి రాలేదు. మీకు దుబ్బాకలో మద్దతు ఇవ్వలేదు, హుజూర్నగర్ లో మద్దతు ఇవ్వలేదు, మీకు హుజూరాబాద్ లో ఇవ్వలేదు, ఎక్కడ ఇవ్వలేదు, మీరు జానారెడ్డి కూడా ఇవ్వలేదు. సో అందువల్ల అది కాంగ్రెస్ పార్టీలో ఆ భావన కూడా ఉంది. అందువల్ల ఇవాళ మా వాళ్ళ అవసరం కొరకు వస్తున్నారు. అందువల్ల మీరు అడిగిన ఒక సీట్ ఇస్తాం, మేము ఇచ్చే ఇంకో చోటు తీసుకొని పేచీ పెట్టారు. ఇప్పుడు ఇంకో దానికి కూడా వీళ్ళు అంగీకరించారు. ఇప్పుడు తమిళనాడు అన్నట్టు మూడు మెట్లు దిగామన్నారు. మూడు మెట్లు దిగిన తర్వాత కూడా కాంగ్రెస్ ఒప్పుకోకపోతే ఆశ్చర్యమే. ఎందుకంటే దేశవ్యాప్తంగా కమ్యూనిస్టుల అవసరం కాంగ్రెస్ కు ఉంది. అందువల్ల జాతీయ నాయకత్వం కూడా కమ్యూనిస్టులతో కలవమనే చెప్తోంది. కానీ రాష్ట్ర నాయకత్వం ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి ఇచ్చిన కాంగ్రెస్ ఓటు ట్రాన్స్ఫర్ కాదు అన్న భయంతో కూడా ఉన్నారు. అంటే వామపక్షాల టికెట్ ఇచ్చినా ఈ రాజకీయాల్లో డబ్బు ప్రభావంతో గెలవరు, వామపక్షాలు సీట్ ఇస్తే ఓడిపోతారేమో అనే అనుమానం కూడా కాంగ్రెస్ లో ఉంది. స్థానికంగా ఉన్న నేతల నుంచి కూడా ప్రెషర్ ఉంది. ఇప్పుడు ఉదాహరణకు మీకు కొత్తగూడెం సిపిఐకి ఇచ్చాక ఇక మిగిలినది ఏంటి, పాలేరు ఖమ్మం రెండే ఇక జనరల్ సీట్లు. పాలేరులో ఆల్రెడీ పొంగులేరు శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తున్నాడు, తుమ్మలు అడిగాడు, షర్మిల అడిగింది, తమ్మినేని కూడా అడిగితే పాలేరు ఇవ్వడానికి స్కోపే లేదు అక్కడ. అలాగే భద్రాచలం కాంగ్రెస్ సిట్టింగ్ సీటు, కాంగ్రెస్ సిట్టింగ్ సీట్ ఇచ్చుకునే అంత వాతావరణం ఇప్పుడు వామపక్షాలను ఆ రకమైన డిమాండింగ్ పొజిషన్ లో లేరు కదా. అందువల్ల వైరా ఇస్తామన్న తర్వాత అన్నారు అని వార్తలు వచ్చాయి. మరి వైరా కూడా ఇవ్వడం లేదు అంటే వాళ్ళు హైదరాబాద్ లో ఏదో ఒక సీట్ ఇస్తే ఏం చేసుకుంటారు, అలా బలం లేదు. బలమే కాదు, ఖమ్మం జిల్లాలో పోటీ చేయకుండా సిపిఎం ఉండలేదు కదా. కాబట్టి పొత్తు లేనట్టేనా, సిపిఎం పొత్తులో ఉండదా, కాంగ్రెస్ తో కలిసి ఉండదా? అంటే ఇప్పుడు మరి ఇప్పుడు తమ్మినేని అన్న మాట అనేది మూడు మెట్లు దిగారు కనుక నాలుగో మెట్లు కూడా దిగండి అని కాంగ్రెస్ అంటుంది. మీరు దిగబోతే మేమే దొబ్బేస్తాం అంటానండి. ఎట్లా దిగుతున్నారు కదా, దిగే క్రమంలోనే ఉన్నారు కదా అని. సో దిగి ఇంకేదన్నా సీట్ ఇస్తే నా అంచనా ఖమ్మంలో సీటు ఇవ్వకుండా వేరే చోట సీట్ ఇస్తే పోటీ చేయడం సిపిఎం కానీ సిపిఐ కానీ అంత సులభం కాదు. ఎందుకంటే ఖమ్మం మొదటి నుంచి వాళ్లకు బలమైనటువంటి ఎంతో కొంత బలం ఉన్నటువంటి ప్రాంతం. అయితే సిపిఎం అడిగిన ఇబ్రహీంపట్నం ఉంది, మరి ఇబ్రహీంపట్నం ఇస్తారా? సిపిఎం గెలిచిన సీట్ ఇబ్రహీం, అది కాకుండా నువ్వు ఇంకెక్కడన్నా పోటీ చేయి, కార్వాన్ లో పోటీ చేయి, చార్మినార్ లో పోటీ చేయమంటే సిపిఎం ఎందుకు పోటీ చేస్తుంది?